తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించిన నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ రాష్ట్ర నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గన్నికృష్ణ, కాశీ నవీన్ పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమస్య అంతా కూడా ఆటోమేటిక్ గా పరిష్కారం అవుతుంది. అంతే కాకుండా మరి ఇందాక ఎవరో మిత్రులు మాట్లాడుతూ అన్నారు అక్కడికెళ్తే ఇక్కడ ఎక్కడికెళ్తే అక్కడ అని. రావాలి వచ్చే ఓకే అమ్మా నెక్స్ట్ రావాలి మరించి కూడా కోసం ఈ కార్యక్రమాన్ని మనం తలపెట్టాం. ఈ సందర్భంగా రెండు విషయాలు చెప్పి మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కొద్ది కొద్ది మీరు మాట్లాడి అరణం లేని జననం తెలుగువాడి యొక్క పౌరుషాన్ని ఢిల్లీ పెద్దలకి తెలియజేసిన యుగ పురుషుడు. మరి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఆయనకి నివాళులు అర్పించి తెలుసుకుంటూ వారి యొక్క సాధికారత కోసం కృషి చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజున అదే ప్రజల్ని ఇబ్బందులు కలిగిస్తూ ఈ రోజున ప్రజలపైన భారాలు మోపుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి. తెలుగుదేశం పార్టీగా కూడా అన్నగారి యొక్క స్ఫూర్తితో అన్నగారిని స్మరించుకొని ఆయనకి అసలైన నివాళులంటే తప్పకుండా రాబోయే ఏదైతే 2023 కానీ 24లో కానీ తెలుగుదేశం పార్టీని అధికారం దిశగా అందరూ కూడా కృషి చేసి తీసుకెళ్తేనే ఆయనకు అసలైన నివాళులు అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఎప్పటి నుంచో తెలుగువారి అందరూ కూడా అడుగుతున్న మాట తెలుగువారందరి యొక్క అభిమతం
అన్నగారికి భారత రత్న ఇవ్వాలన్నది. మరి కేంద్ర ప్రభుత్వాలు చిన్న చూపు ఎందుకు చూస్తా ఉన్నారన్నది మాకు అర్థం కావట్లేదు. తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత అన్నగారికి భారత రత్న ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామారావు గారి ఆశయాల్ని నెరవేరే విధంగా అందరం కష్టపడి పనిచేయాలి. మరలా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనే విధానంతో అందరూ పనిచేస్తారండి. ఈ రోజున ఆయన వర్ధంతి మనం చేసుకుంటామంటే ఆయన గుర్తించుకుంటున్నాం, ఆయన ఆశయాలు గుర్తించుకుంటున్నాం. ఎప్పుడైతే ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పని మనం పనిచేస్తామో అప్పుడైతే ఆయనకి ఘనమైన నివాళులు. ప్రాథమిక అవసరాలు ఉన్నాయో ఆ అవసరాన్ని గుర్తించినటువంటి మహానేత నందమూరి తారక రామారావు గారు. అనేక సిద్ధాంతాలతోటి, అనేక యజాలతోటి అనేక పార్టీలు ఈ భారతదేశంలో వచ్చాయి, అనేక మూల సిద్ధాంతాలతోటి. కానీ మానవతావాదం అనేటువంటి ఒక సరికొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించి దానికి ఆయనే సూత్రీకరించి దేశ స్థాయిలోనే ఆయన అడుగుజాడలు అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ అవి తిరిగి నడుచుకునే విధంగా రామారావు గారు ఈ దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా మిగిలారంటే అది ఎంత మాత్రం కూడా అతిశయోక్తి కాదు. అటువంటి మహాత్ముడు ఆంధ్ర రాష్ట్రంలో అనేక పాలనా విధానాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత. మరి ఒక్క మాటలో చెప్పాలంటే పటేల్ పట్టవారీ వ్యవస్థ రద్దు గాని, స్త్రీలకు ఆస్తిలో హక్కు గాని చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ రోజున రామారావు గారు ఈ సమాజానికి మరి పరిచయం చేసి చరిత్రలో అప్పటికే ఇప్పటికే ఎప్పటికీ కూడా ఎన్టీఆర్ అజరామరంగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఆయన మృతజీవి కాదు, జీవన్మృతుడిగా మనందరి హృదయాల్లో శాశ్వతంగా నిలబడిపోతాడు. ఇంకో దశాబ్దం పూర్తి ఇంకో శతాబ్దం పూర్తయిన రామారావు గారి గురించి ఇదే విధంగా ఇలాగే భావితరాలు కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి పుప్పలో పుట్టి మగలో మాడిపోయేటటువంటి నాయకులు ముఖ్యమంత్రులు ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది.